వైఎస్ వివేక హత్య కేసులో వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆయన భార్య భారతిరెడ్లను విచారించాలని వివేక హత్య కేసు అప్రూవల్ దస్తగిరి కోరారు. 2023 అక్టోబర్ 31న వైసీపీ నేతల కుట్ర వల్ల తాను జైలుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. ఈ హత్య కేసులో తనకు జరిగిన అన్యాయాన్ని సీఎం చంద్రబాబును కలిసి వివరిస్తామంటూ దస్తగిరి స్పష్టం చేశారు. నేను కడప సెంట్రల్ జైలుకు పోవడం జరిగింది. ఒక అన్యాయంగా అక్రమంగా కేసు కట్టడం, దానిపై వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నిన దానిపై నేను జైలుకు పోవడం జరిగింది. అక్కడ జరిగిన అంటే అక్కడ నవంబర్ 28న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎఫ్ఐఆర్ నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి నన్ను వచ్చి బెదిరించినాడు అని చెప్పేసి నేను అప్పుడున్న ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అనే అతనికి నేను ఒక అర్జీ కూడా పెట్టుకోవడం జరిగింది. కానీ వైసీపీ గవర్నమెంట్లో కట్టు బానిసలుగా పనిచేస్తూ ఉన్న వైసీపీకి అనుచరులుగా పనిచేస్తూ ఉన్న సిద్ధార్థ్ కౌశల్ ఆ రోజున నా యొక్క విన్నపాన్ని అంగీకరించకుండా ఎటువంటి పరిస్థితిలో నా యొక్క అర్జీని కూడా ఆయన చూడకుండా ఉండడం జరిగింది.